యూపీలో మనీష హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు బాలికలపై జరుగుతున్న హత్యాచారాలను ఇప్పటికైనా చర్మగీతం పాడి మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగృతల చర్యలపై కాకినాడ యూటిఎఫ్ కార్యాలయంలో మహిళా ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క సారాంశం ఏమిటంటే మహిళల మీద విపరీతంగా దాడులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు అలాగే ఇటీవల కాలం ఉత్తరప్రదేశ్ ఘటన చూసిన తర్వాత కూడా మరంత మహిళల్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీన్ని ఎదుర్కోవడం కోసం ఒక రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఒక రక్షణ దళం అంటే ఒక చోట కాదు, ఊరూరా ఒక రక్షణ దళం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సారాంశం ఈ రౌండ్ టేబుల్లో వచ్చింది. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణగా సంతకాల సేకరణ చేసి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఉత్తరప్రదేశ్లో తీవ్రమైన విఫలమైంది అక్కడ బీజేపీ ప్రభుత్వం. అక్కడ మనీషాని అతి ఘోరంగా కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన వాళ్ళని ఆషామాషిగా వదిలేసి ఏదో అరెస్ట్ చేశాము, ప్రజల యొక్క ఆగ్రహం వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ వారిపై ఎటువంటి కఠిన చర్య తీసుకుంటారనేది తెలియట్లేదు. అధికారులు రాజకీయంగా ఉన్న వాళ్లే ఇది జరగలేదు, అత్యాచారం జరగలేదని ప్రకటించారంటే దీన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మేము మాది ఉత్తరప్రదేశ్ కాకపోయినా భారతీయులమని వెలుగు చాటడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనని సిబిఐ ఎంక్వైరీ చేసి పరిశీలన విచారణ చేసి తత్పరమే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న యోగి ఆదిత్యాన్ని రాజీనామా చేయాలని మేము సంతకాల సేకరణ చేసి భవిష్యత్తులో మా పెద్ద భారీ ఎత్తున మానవహారం నిర్వహించి ఇటువంటి అత్యాచారాలకి చెక్ పెట్టడానికి మేము ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నాము. నా పేరు సిహెచ్ రమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి. ఉత్తరప్రదేశ్లోనూ అలాగే అనేక రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు సమాజంలో సగభాగం భద్రత లేకుండా రోధిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలు వీటిని నిరోధించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈరోజు ఆడపిల్లలకి రక్షణ లేని పరిస్థితి చూస్తున్నాము. సంవత్సరం పిల్ల దగ్గర నుంచి 80 సంవత్సరాల మహిళల వరకు ఈ అత్యాచారాలు, వాళ్ళ అత్యాచారాలకు బయటపడకుండా ఉండడం కోసం వాళ్ళని హింసించి నాలుగు కోసేయడం, ఎముకలు విరిచేయడం, పెట్రోల్ పోసి తగలబెట్టేయడం వంటి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ వెంటనే తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం ఈ నేరస్తులందరినీ కూడా శిక్షించాలి. అలాగే మహిళలకి ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య అనేది పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా చేర్చాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే అసలు ఇటువంటి తప్పుడు భావజాలాన్ని ప్రేరేపిస్తున్న మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాగే అశ్లీల వెబ్సైట్లను నిషేధం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రకరకాల ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ఆ మత్తు పదార్థాలను నిషేధించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో స్త్రీ పురుష సమానత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. పురుష అహంకార భావజాలం అనేది ఈరోజు ప్రధానంగా మహిళల మీద అత్యాచారాలకి ప్రధానమైన కారణం. వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తూ వీటి నిరోధానికి కార్యాచరణలోకి ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. తక్షణం మహిళల మీద అత్యాచారాలు నివారించలేని యోగి ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకంటే నేరస్తులకు అండగా నిలబడింది, అత్యాచారాలను నిరోధించడంలో విఫలం అవడమే కాదు నేరస్తులకి అండగా ఈ ప్రభుత్వం నిలబడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలన చేసే అర్హత యోగికి లేదు, తక్షణం రాజీనామా చేయాలి అని చెప్పేసి మహిళా సంఘాలు ప్రజా సంఘాలుగా కోరుతూ ఉన్నాం. నా పేరు నజ్మా, నేను జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం నుండి మాట్లాడుతున్నాను, కాకినాడ నుండి. ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ మెయిన్ హాజరవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అత్యాచారాల గురించి ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుంది. మనం ఈ ప్రజా సంఘాలు ఈ మహిళా సంఘాలు అన్నీ కలిసి ఈ ఇష్యూని ప్రభుత్వం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మన మోడీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బేటీ బచావ్ అని అంటున్నారు అంటే ఇక్కడ మనకి ఆయన చెప్పే దాంట్లో అర్థం ఏముందంటే బేటీని మిమ్మల్ని మీరు కాపాడుకోండి కానీ నా ప్రభుత్వం ఏమీ చేయలేను, నేనేమీ చేయలేను, మీ బేటీని మీరే కాపాడుకోండి అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టు ఉంది. అంతేగాని నినాదాలు చేస్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా పని అయితే ఏమాత్రం జరగట్లేదు. కానీ ఇక్కడ
పని జరగాలి అంటే ఈ చట్టాలు కూడా ఏమైనా అంటేనే చుట్టాల కింద మారిపోయారు ఇక్కడ ఎంత తప్పు జరిగినా సరే దాన్ని శిక్షించట్లేదు అంటే మెయిన్ ఇక్కడ ప్రభుత్వం పడుకుంటుందో మరి తెలియదు లేకపోతే వాళ్ళు అందర్నీ తన చుట్టాలుగా భావించి ఈ తప్పుని మరుగున పడవేస్తుందో తెలియట్లేదు కానీ ఇక్కడ ప్రభుత్వానికి కూడా మెయిన్ దైవభీతి అన్నది కూడా ఇక్కడ లేదండి ఏ ప్రభుత్వానికి అయితే మెయిన్ ఇక్కడ దైవభీతి ఉంటుందో అప్పుడు తను చిన్న తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించడానికి అక్కడ తను ముందుకు వస్తుంది ఆ ప్రభుత్వం కానీ ఇంత పెద్ద అక్కడ ఒక ఒక జంతువు చనిపోతుంటే సినీ యాక్టర్స్ కూడా ముందుకు వచ్చేస్తున్నారు వచ్చి దానికోసం చాలా పెద్ద డిస్కషన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక జంతువుకున్న విలువ మనిషి ప్రాణానికి లేదా అండి ఒక అమాయకుల్ని చిన్నపిల్లల్ని కాకుండా పెద్దవాళ్ళని కాకుండా అమ్మాయిలను కాకుండా ఇంటికి వెళ్ళారు బయటికి వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే ఆస్కారం లేదు ఎప్పుడు వస్తారో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు మొదలైంది అలాంటి పరిస్థితుల్లో అంత తప్పు జరుగుతుంటే ఆ వ్యక్తిని శిక్షించకుండా మన ప్రభుత్వం వాళ్ళని ఎందుకు దాచిపెడుతుందో వాళ్ళని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మేము అందరం కోరుకునేది ఏంటంటేండి ఏ వ్యక్తి అయినా సరే చిన్న తప్పు చేసినా దానికి వెంటనే శిక్షణ అమలుపరచాలి మన అదర్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ చూసినట్లయితే తప్పు జరిగిన ఒక 15 మినిట్స్లోనే అప్పుడు ఒక అప్పటికప్పుడే అక్కడ శిక్షణ విధించేయడం జరుగుతుంది ఇదంతా మనందరికీ తెలుసు కానీ మన ఈ ప్రభుత్వాలు ఎందుకు శిక్షణ అమల్లో తీసుకురావట్లేదో అర్థం అవట్లేదు కానీ మనం అందరం మేమందరం కలిసి శిక్షణని మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాం జై భీమ్ నా పేరు పాస్టర్ కాశీ బాలయ్య రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని ఈరోజు ఉత్తరప్రదేశ్లో మనీష వాల్మీకి హత్య ఉదంతం మీద ఈరోజు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఒక వేదిక ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని తరపున ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాం అయితే ఇక్కడ విషయాలు ఏంటంటే మామిడి పళ్ళు దొంగతనం చేశాడని పంచాయతీ ఆఫీసులోనే ఒక దళితుడిని ఉరేసేశారు ఈరోజు మనీష అనే అమ్మాయిని అతి కిరాతకంగా మెడ విరిచి ఒళ్ళు నడుం విరిచి కాళ్ళు విరిచేసి అతి కిరాతకంగా మానభంగం చేసి తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా దారుణంగా మరి పోలీసులు వారి వెళ్ళి దహనం చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో భారతదేశ సాంప్రదాయాల గురించి భారతదేశంలో నవోన్నతి గురించి మాట్లాడిన మోడీ గారు హిందూ సాంప్రదాయ ప్రకారం తల్లిదండ్రులు పిల్లల్ని ఖననం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మీరు పోలీసు వారితో ఎలాగ చేయించారు యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలి అసలు నా ఉద్దేశం అయితే యోగి ఆదిత్యనాథ్ని ఉరితీయాలి ఎందుకంటే పెట్టరేగిపోతున్న ఉత్తరప్రదేశ్లో ఈ మనీష ఈ రేపు జరిగిన తర్వాత ఇప్పటికి మళ్ళీ 18 రేపులు జరిగాయి ఈరోజుని మోడీ అమిత్ షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ని కూడా ఉరితీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్గా మేము చేస్తామంటే ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం ఇక నుంచి ఎక్కడైనా అట్రాసిటీస్ జరిగినప్పుడు కలిసి మేము పోరాటం చేయడం మానవహారం చేయడం సంతకాల సేకరణ చేసి పంపించడం అనేటువంటి జరుగుతున్నాయి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది కూడా ఒకటి మొదలు పెడతాం మేము పోస్ట్ కార్డు ఉద్యమం ఎవరికంటే రాష్ట్రపతికి పోస్ట్ కార్డు ఉద్యమం కార్డు ద్వారా వీటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పి మేము ఉద్యమం కూడా మొదలు పెట్టాలని మేము ప్రయత్నం చేస్తూ సోదరిమానులు చేసే ప్రతి పనికి పురుషులుగా మేము కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి వస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 5 మహిళా సంఘాల ప్రజా సంఘాల ఐక్యవేదికకు నాకు జై భీమ్ తెలియజేస్తాను జై భీమ్ జై భారత్.